అనంతపురం నగరంలో దోశ చాలా స్పెషల్. ఉదయం అల్పాహారంలో చాలా రకాల దోశలు దొరుకుతాయి. అనంతపురం నగరంలో మనం ఎక్కువగా సాదా దోశ తింటూ ఉంటాం, కానీ నగరంలో వివిధ రకాల దోశలు దొరుకుతాయి. దోశ తయారు చేయడానికి ముందు రోజు బియ్యం నీటిలో నానబెట్టాలి. తర్వాత బియ్యంను తీసి మిషన్లు వేసి దోశ పిండి తయారు చేస్తారు. అనంతపురం నగరం కళ్యాణ దుర్గం రోడ్డు వద్ద గల కార్తీక్ దోశ క్యాంప్ లో వివిధ రకాల దోశలు దొరుకుతాయి. సాదా దోశ, ఆనియన్ దోశ, కారం దోశ, ఎగ్ దోశ, నెయ్యి దోశ, ఆకుకూర దోశ, ఇలా చాలా రకాల దోశలు దొరుకుతాయి. కానీ వీటిలో కల్లా కారం దోశ, ఎగ్ దోశ చాలా స్పెషల్. కారంను ఎండుమిర్చి, ఆనియన్, ఇతర మసాలాలు కలిపి తయారు చేస్తారు. ఇది రాయలసీమ రుచులలో ఘాటుగా ఉంటుంది కారం. అయితే సాదా దోశపై ఈ కారంను వేసి కారం దోశ తయారు చేస్తారు. అలాగే ఎగ్ దోశ కూడా చాలా బాగుంటుంది. సాదా దోశ వేసిన తర్వాత వాటిపై ఎగ్గు వేస్తారు. ఇలా అనేక రకాల దోశలు అనంతపురంలో దొరుకుతాయి. ఖచ్చితంగా అనంతపురం నగరంలో అన్ని రకాల దోశలను టేస్ట్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా టేస్ట్ చేయండి.